దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 8వ వచనం. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున మీ జీవితాల్లో ఏమి అక్కర్లగా ఉన్నవో, ఏది లేదు, ఏది కలగలేదు, ఏది జరగలేదు అని మీరు బాధపడుతున్నారు, అవన్నీ మీరు అడగక మునిపే మన తండ్రికి తెలుసు. అడుగుతున్నాను నాకు ఇంకా ఇవ్వటం లేదు అని చాలాసార్లు మనం బాధపడుతున్నాం. కాదు కాదు, మీరు అడగక మునిపే మనకి ఏమేమి అక్కర్లకు ఉన్నవో ఆయనకి తెలుసు. అయితే ఆ అక్కర్లన్నీ ఆయన మనకు తీర్చాలి అంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి అదే అధ్యాయంలో 31వ వచనం కానుండి ఆయన పిల్లలుగా ఉన్న మనం ఏం చేయాలో అక్కడ ఒక మాట అంటారు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని మీరు చింతపడద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోక తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు కావాలి, ఇవన్నీ మీకు ఇవ్వాలి, ఇవన్నీ మీకు జరగాలని మీ తండ్రికి తెలుసు, మీ పరలోక తండ్రికి. అయితే అవన్నీ ఆయన మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే మనకేమేం కావాలో అవన్నీ మనకి ఇవ్వాలని ఆయనకు తెలుసు. వాటినే అడుగుతున్నాం మనం పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి. నాకు అది ఇవ్వయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, నా పిల్లలకు అది ఇవ్వయ్యా, నా పిల్లలకి ఇది ఇవ్వు, లేకపోతే నా జీవితంలో అచ్చే, నా జీవితంలో ఇచ్చే మనం అడుగుతున్నాం. అసలు మనం అడక్క మునిపే మన దేవునికి తెలుసు ఇవన్నీ మనకు కావాలని, ఇవన్నీ మనకి ఇవ్వాలని ఆయనకు తెలుసు. అయితే ఆయన అది మనకి ఇవ్వాలి అంటే, అవి అవన్నీ మన జీవితంలో చేయాలంటే మనం చేయాల్సిన పని వాటి కోసం వీటి కోసం అన్యజనులు విచారించినట్లుగా వాటి కోసం వీటి కోసం మనం విచారించకూడదు, వాటి గురించి బాధపడకూడదు. నా దేవుడికి తెలుసు, నా దేవుడికి తెలుసు నాకు అక్కర్లుగా ఉన్నవేమో, నా దేవుడికి తెలుసు వీటిని నాకు ఇవ్వాలని, నా దేవుడు ఇస్తాడు నాకు అనే నమ్మకంతో మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. మనం ఈ పనిలో ఉన్నామనుకోండి, ఆయన రాజ్యానికి నేను వెళ్ళటానికి నేనేం చేయాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఎలా బ్రతకాలి, పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా నా పద్ధతులు మార్చుకోవాలి, నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలి, ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి, ఆ తాపత్రయంలో మనం ఉంటూ ఎలా మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలి, ఇంకేం మానుకోవాలో, ఇంకెలా సరి చేసుకోవాలి, అవన్నీ అలా సరి చేసుకుంటూ ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. ఆ నీతి గల న్యాయాధిపతి మనకి న్యాయం చేయాలంటే మనం ఎలా నీతిగా ఉండాలి, ఆ నీతి మార్గాల్లో ఎలా నడవాలి, నీతిమంతులుగా బ్రతకటం ఎలాగో ఆ నీతిని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. అలా మనం నీతిగా ఉండటం ఏంటో, నీతిమంతునిగా బ్రతకటం ఏంటో మనం జాగ్రత్తగా అవి మనం పరిశీలించుకుంటూ నీతిగా బ్రతకటంలో మనం తాపత్రయపడుతూ ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతూ ఆయన నీతిని మనం వెతుకుతూ ఉంటే మనకేమేం కావాలో అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా కావాల్సినవన్నీ అనుగ్రహించాలంటే వీటిని వెతకూడదు, వాటి కోసం మనం తాపత్రయపడకూడదు. అక్కడ అంటున్నారు అన్య జనాంగం వాటి కోసం తాపత్రయపడతాడు, అంటే దేవుడు లేని వాళ్ళు వాటి కోసం తాపత్రయపడతారు. కానీ మనం దేవుణ్ణి కలిగిన జనం, వారికి మనకు చాలా తేడా ఉంది. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు, మనం దేవుణ్ణి కలిగిన వారం. ఆయన ఇస్తాడు, అదే నమ్మకం, ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు. నేను మొదట నేను భక్తి చేయాలి, ఆయన్ని వెతకాలి నేను, ఆయన రాజ్యాన్ని వెతకాలి నేను, ఆయన నీతిని వెతకాలి. ఈ తాపత్రయంతోనే మనం భక్తిలో ఎదుగుతూ ఉంటే మనకు కావలసినవన్నీ మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు, తృప్తిపరుస్తాడు.
ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్న ప్రతి కొరతలు మన మంచి దేవుడు తీర్చి తృప్తిపరచును గాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారికి అక్కరలుగా ఉన్నవేంటో ప్రతి అక్కర మీ మహిమేశ్వరుని చెప్పిన తీర్చి తృప్తిపరిచి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ